ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా వడదెబ్బతో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మహమ్ముత్తార మండలం జీలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కండెల సమ్మయ్య అనే వ్యక్తి ఉపాధి హామీ పనులు చేస్తుండగా వడదెబ్బకు గురై అస్వస్థతతో చనిపోయాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మహదేపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జీలపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. జీలపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనికిరడం జరిగింది. దాంట్లో యువసేన గ్రూప్కి సంబంధించిన ఒకటి కండెల సమ్మయ్య గారు పనిచేస్తూ వడదెబ్బతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం మహదేవ్పూర్ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించింది. ప్రభుత్వం దానికి స్పందించి అతనికి న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తుంది. తరపు నుంచి జీలపల్లి గ్రామ పంచాయతీ మహమ్ముత్తారం మండలం భూపాల్పల్లి డిస్టిక్ట్ జీలపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనికి వెళ్ళిండు యువసేన గ్రూప్ కండెల సమ్మయ్య అనే మాదిగమెత్తం పాడది. అక్కడ ఉపాధి హామీ పని చేస్తుంటేనే ఎండదమ్ము కొట్టి అక్కడికక్కడనే చనిపోయిండు. చనిపోయిన వందల అంబులెన్స్కు ఫోన్ చేసి మేము వేసుకొచ్చినాం, పోస్ట్ మార్టంకు పంపిస్తున్నాం. ఈ విషయాన్ని కొద్దిలా మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ కొద్దిగా ప్రతిష్టంగా అతనికి న్యాయం జరిగే ఏర్పాట్లు చేయాలని వాళ్లకు విజ్ఞప్తి కోరుకుంటున్నాం.